ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థి దశలోనే చట్టాలను తెలుసుకుని ఉండాలన్నారు. నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తరే ప్రభలత, ప్రధాన ఉపాధ్యాయులు అంజలి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటరాజు, ఉపాధ్యక్షుడు గండం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు సంటి సుజీవన్, భానుకృష్ణ, గంగరాజు, కోళ్ల శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. చట్టాల అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినప్పటి నుండి కోర్టుకు వెళ్లే వరకు కోర్టు కోర్టులో గౌరవ చట్టాలు చేసి ఆ చట్టాలను కోర్టుల ద్వారా అమలు చేస్తున్నారు. పోలీసులు కానీ కోర్టులు కానీ చట్టాలను సంరక్షించి ముఖ్యమైన రెండు పిల్లలు వీటికి లోబడి మనము మరి యొక్క కార్యక్రమాలను చేసుకుంటున్నాము. ఏదైతే ఈ పాఠశాల ద్వారా అనేక సూత్రాల ద్వారా ఏవైతే చట్టాలను మనము మలుచుకున్నామో వాటిని మనకు అవగాహించే బాధ్యత ప్రతి పౌరుని పైన కూడా ఉంటుంది. కష్టపడి చదువుకొని ఒక లక్ష్యం పెట్టుకుంటే జడ్జి అయినా ఈరోజు మీ నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాని మీరు జడ్జీలు అంటే కలెక్టర్లు అంటే ఎస్పీలు అంటే ఎక్కడో ఆకాశం నుంచి పుట్టుకొస్తారు, వాది మనతోటి కాదు అని అనుకుంటే మనం ఏం సాధించలేము. జడ్జీలైనా కలెక్టర్లైనా ఎస్పీలైనా ఐఆర్ఎస్ ఆఫీసర్లైనా ఏదైనా మిలిటరీ కమాండెంట్ అయినా మీలోంచే వస్తారు. మీరు తప్పని ఒకటి రెండు విషయాలు చెప్పారు, అది వాస్తవాలే. ఇప్పటికీ మార్పు వచ్చిందా జనంలో అని అంటే సమాజంలో అంటే రాలేదు. ఆడవాళ్ళని చిన్న చూపే చూస్తున్నారు ఈ అని చెప్పారు, అది వాస్తవం అని మీరు ఎప్పుడైనా గ్రహించారా? లేదు. అంటే కాన్స్టిట్యూషన్లో ఈక్వల్ వేజ్ అని ఉన్న ఆర్టికల్ను దేశంలో ఎక్కడ అమలు చేయడం లేదు అనే ఉద్దేశంతో ఈ చట్టాలు ఎవరికి తెలియడం లేదు. కార్మికులకు కానీ, మహిళలకు కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, ట్రైబల్స్కు కానీ, డౌన్ ట్రాడెన్ పీపుల్కి కానీ, ఎవరికైతే అనుకూలంగా చట్టాలు ఉన్నాయో అవి పేపర్ మీద అక్కడే ఉన్నాయి కానీ ఆ లబ్ధిదారులకు తెలియక అవి అమలు కాక వాళ్ళకు అందడం లేదు అనే ఉద్దేశంతో 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ను రూపొందించి దాని ద్వారా జడ్జీల ద్వారా లీగల్ అవేర్నెస్ క్యాంపులు పెట్టి సాధ్యమైనంత వరకు చట్టాల మీద అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతుంది.